Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ పోటీ చేసే రెండు నియోజకవర్గాలు ఇవే. జనసేనని పవన్ ఎక్కడ పోటీ చేయబోతున్నారు? బీజేపీ జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 ఎమ్మెల్యే 3 ఎంపీ స్థానాలు ఖరారు చేశారు. పవన్ గత ఎన్నికలలో పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాలలో ఓడిపోయారు. ఈసారి పవన్ భీమవరం నుంచి మరోసారి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు పవన్ నిర్ణయం మారింది. 2 స్థానాలకు పోటీ చేయనున్నారు. అయితే 2 ఎమ్మెల్యే స్థానాలు కాదు. పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు. టీడీపీతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్ల నుంచి తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపడానికి నిర్ణయించారు. అదేవిధంగా 3 ఎంపీ స్థానాలు ఖరారయ్యాయి. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి మెగా బ్రదర్ నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడం ఖాయమని వార్తలొచ్చాయి. కానీ పవన్ ఆలోచన మారినట్లు తెలుస్తోంది. భీమవరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పులిపర్తి రామాంజనేయులు జనసేన నుంచి ఈసారి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఈసారి గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో ఎక్కువ సీట్లు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఎంపీ సీట్లలో కాకినాడ, అనకాపల్లి, మచిలీపట్నం ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనే పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. కానీ తాజాగా భీమవరం పర్యటన సమయంలో తాను పోటీ చేస్తున్నానని సహకరించాలని పవన్ కోరారు. ఇప్పుడు అభ్యర్థుల జాబితా మార్పు తరువాత వస్తున్న స్పందనలతో పవన్ అప్రమత్తమయ్యారు. అదే సమయంలో బీజేపీ నేతల నుంచి పవన్ను ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పిఠాపురం అసెంబ్లీతో పాటుగా అనకాపల్లి నుంచి పవన్ ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్నారు. కానీ గోదావరి జిల్లా నేతలు మాత్రం కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగడం ద్వారా ఆ పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం రెండు రకాలుగా కలిసి వస్తుందని చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గోదావరిలో ఎమ్మెల్యేగా, ఉమ్మడి విశాఖలో ఎంపీగా పోటీ చేయడం ద్వారా 2 జిల్లాల్లోనూ ప్రభావం ఉంటుందనేది మరో విశ్లేషణ. దీని ద్వారా 2 జిల్లాల్లోనూ మెజారిటీ సీట్లు సాధించవచ్చనే అంచనాలతో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయడం పైన ఇప్పటికే చంద్రబాబుతోనూ పవన్ చర్చించినట్లు సమాచారం. 2 జిల్లాలకు చెందిన నేతలతో చర్చించిన తరువాత పవన్ తన నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. పవన్ ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయడం ద్వారా ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగా కీలక భూమిక పోషించేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పవన్ పోటీ నియోజకవర్గాలపైన తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది.